काकीनाड रूरल सर्किल गोल्लपालम पोलीस स्टेशन जिला एसपी रवींद्रनाथ बाबू आकस्मिक तनिखी चेशारु। रिसेप्शन काउंटर लो रजिस्टर नु परिशीलिंचारु। विविध केसुल्लो सीज चेसिन द्विचक्र वाहनालु परिशीलिंचि सूचनलु चेशारु। పార్ట్ ఆఫ్ పోలీస్ స్టేషన్ విజిట్ ఈ రోజు కడప అండ్ గొల్లపాలెం పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ సిబ్బందితో కూడా మనం ఇంటరాక్ట్ అయ్యాం. వారితో పాటు ఇక్కడ ఈ డ్యూటీషన్ లో పనిచేస్తున్న మహిళా పోలీస్ వాళ్ళతో కూడా డ్యూటీ వాళ్ళు లేదు ఉన్న ఇష్యూస్, తర్వాత వాళ్ళ డ్యూటీస్ గురించి కొద్దిగా డౌట్స్ ఉన్నప్పుడు ఆ డౌట్స్ అని కూడా మనం క్లారిఫై చేయడం జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్ కూడా ఇది న్యూ పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ కొరకు ల్యాండ్ అవైలబిలిటీ సర్టిఫికెట్ చేశాం. ల్యాండ్ అవైలబిలిటీని బట్టి న్యూ పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ కోసం గవర్నమెంట్ ప్రపోజల్ కూడా పంపించడం జరుగుతుంది. అట్ సేమ్ టైం ఈ గ్రామ సచివాలయం కూడా కడపలో సందర్శించింది. గ్రామ సంచాలకులు వాళ్ళ సెక్రటరీ సిబ్బందితో కూడా ఇంటరాక్ట్ కూడా జరుగుతుంది. ఇట్ రిగార్డ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది సెక్రటరీ. సార్, ఇప్పుడు పోలీస్ స్టేషన్ విజిట్ చేశారు కదా, రికార్డ్ చూశారు కదా, ఎంతవరకు చేరిస్తే ఏమైనా సలహాలు చూసిన ఇచ్చారా? ఇక్కడ పోలీస్ స్టేషన్ దిగడం ముందు ఉన్న మహిళా పోలీసులకు పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఇంటిగ్రేషన్ ఒక ఇంపార్టెంట్ అది మాట్లాడడం జరిగింది. ఎస్ఐ రోల్ కూడా ఎవ్రీడే ఆయన జ్యుడిషియల్ లో పనిచేస్తున్న మహిళా సిబ్బంది పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం, ఆ విలేజ్ నుంచి పోలీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా వెంటనే అతను అటెండ్ కావడం, ఆ ఇష్యూస్ మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తం ప్రారంభించిన ప్రభుత్వం ప్రతిష్టాత్మక దేశవ్యాప్తం ప్రారంభించింది. ఇప్పుడు మహిళల పట్ల ఇది వరకు కూడా ఇప్పుడు కానీ మార్పు కనిపిస్తుందా? ఏ యాప్ అండి? దిశ యాప్ అంటే మహిళల రక్షణ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఏపీ యాజ్ వెల్ యాజ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి మనం ఏర్పాటు చేస్తుంది. ఇది ప్రతి ఒక్క మహిళ ఎవరైతే స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ వాళ్ళ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల వాళ్ళకి అది మంచి రక్షణ, వాళ్ళ అన్న వాళ్ళతో పాటు ఉండేలాగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మెనీ ఫీచర్స్ ఆర్ దేర్. ఎస్ఓఎస్ బటన్ ఆపరేషన్ అట్లాగనే ఈ ఆఫర్ ఆ బటన్ ఆపరేట్ చేయడానికి టైం లేకపోయినా జస్ట్ షేకింగ్ ఆఫ్ ది మొబైల్, తర్వాత వాళ్ళు ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ఆస్పెక్ట్ గా ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ ఉంది. ఇవన్నీ చాలా గుడ్ ఆప్షన్స్. ఇందులో మా మహిళా పోలీసు, మహిళా మిత్ర మెంబర్స్, పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది, అలాగనే కలెక్టర్ గారి సహకారంతో ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తో మనం లార్జ్ స్కేల్లో వీఆర్ డూయింగ్ ఇట్. సో ఫర్ లాస్ట్ ఒక 10 డేస్ లోనే మనం మోర్ దెన్ 2 లాక్ దిశ యాప్ డౌన్లోడ్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు మేమంతా కలిసి మన స్టాఫ్తో ఇంటరాక్ట్ అయినప్పుడు రాబోయే రోజుల్లో అది 10 లాక్ వరకు ఈ యొక్క నెంబర్ని టచ్ అవ్వడం టార్గెట్ పెట్టుకున్నాం. డెఫినెట్ టచ్ థ్యాంక్ యూ.